రైతులందరికీ నమస్కారం. నా పేరు కుమార్, నేను ఇన్సెక్టిసైడ్ ఇండియా కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఈరోజు షినవా మరియు హెర్క్యులస్ స్ప్రే చేసినటువంటి మిరప పొలంలోకి రావడం అయితే జరిగింది. స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది రైతు మాటల్లో ఒకసారి అయితే విన్నాను. అన్నా నమస్తే. నమస్తే. మీ పేరనా? నా పేరు రాము. విలేజు? నింబగల్లు. అనంతపురం జిల్లా ఉరుకొండ మండలం. మనము షినవా అనేది స్ప్రే చేసామన్నా. స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నో రోజు మొత్తానికి స్ప్రే చేసి? ఇప్పుడు 12 రోజులు అయింది. 12 రోజులు అయింది. స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉండింది, తర్వాత స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉండింది అనేది నువ్వు రిజల్ట్ అయితే చూసావు కదా. ఇప్పుడు మనకు స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కొద్దిగా రైతులకి ఒకసారి చెప్పనా. ఇందుకు ముందు మరి బింగ్ ఎక్కువనే అంటే ముడత, ఏమని అడిగితే సినిమా కొట్టాను అని చెప్పినారు. మేము వచ్చి సినిమా తీసుకుని వచ్చి కొట్టాము. బాగా బ్రహ్మాండంగా ఉంది, రిజల్ట్ బాగుంది, కొట్టుకోవచ్చు రైతులు. ఇప్పుడు పై ముడత ఎక్కువ ఉన్నిందా, మీ దాంట్లో పురుగు ఎక్కువ ఉన్నిందా, లేకపోతే గ్రోతింగ్ అనేది అసలు ఉండలేదు? మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ చాలా ఉన్నాయి. ముదుర ముదుర అంటే ఉండి మాదిరిగా అయినాయి చెట్టు. మళ్ళీ గ్రోతింగ్ అట్లా ఉంది, ఇగురులు బాగా వస్తున్నాయి పక్క కొమ్మలు, పక్క కొమ్ములు ఇగురులు. చెట్టు కూడా లాస్ట్ టైం చూసినప్పుడు చాలా చిన్నగా ఉన్నింది, ఇప్పుడు చాలా బాగా హైట్ పెరిగింది, పక్క కొమ్మలు బాగా వస్తున్నాయి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే కొట్టిన తర్వాత నుంచి 12 రోజులు అయింది ఇప్పటికి, కానీ కలర్ అట్లే ఉంది, బ్లాక్ బాగా నల్లగా వచ్చి బాగుంది గ్రీనెస్గా. ఇక్కడ అయితే మనం స్ప్రే చేసింది షినవా అలాగే హెర్క్యులస్. ఇందులో మనకు లీటర్ నీటికి 1 ml ప్రకారము స్ప్రే చేయించాము. 800 లీటర్లు అంటే 1 ml తో 800 ml, 160 ml 5 తీసుకొని స్ప్రే చేసావు కదన్నా, 5 పీసులు 160 ml, 6 ఎకరాలకి మొత్తం 800 లీటర్లు కొట్టావు. 1 ml తో 800 ml అయితే చేశాం. హెర్క్యులస్ వచ్చేసి మనకు 1/2 కిలో అంటే 1/2 kg 1 ఎకరానికి స్ప్రే చేయించాం. ఇది కూడా స్ప్రే చేసిన తర్వాత మీరు ఇప్పటికి 12 రోజులా చూడండి ఏ విధంగా వచ్చింది అంటే మనకు హైట్ కూడా చాలా బాగా పెరిగింది. ఇప్పుడు కనీసం అంటే ఇది మనకు 1.5 మోకాలు హైట్ వచ్చిందన్న. ఇది 1.5 మోకాలు హైట్ కూడా ఇది వరకు మనము పంటలో కూడా మనం స్ప్రే చేసాం కదా, వాడాం, బాగుంది అప్పుడు అనుభవం వల్ల ఇప్పుడు కొట్టింది. మళ్ళీ ఇంకా మనం ఇంకా చిన్న పైరే, ఎన్ని రోజులు ఇప్పుడు? ఇప్పుడు వచ్చేసి 50 రోజులు. 50 రోజులు ఫస్ట్ లాస్ట్ టైం నీకు నచ్చి మరి ఇప్పుడు స్ప్రే చేస్తున్నా? నచ్చిన దానికి మళ్ళీ తీసుకొచ్చి కొట్టినా. లాస్ట్ టైం ఎన్నిసార్లు స్ప్రే చేసాం? మూడు సార్లు స్ప్రే చేసాం. మూడు సార్లు అంటే రైతు చదువులు చూడండి, మనకు స్ప్రే చేసిన తర్వాత కనీసం అంటే ఇప్పుడు 12 రోజులు అని చెప్తా ఉన్నాడు, 15 నుంచి 20 రోజుల లోపల మనకి షినవా అనేది వర్క్ అయితే అవుతుంది. మనకు మెయిన్ వచ్చేసి ఇది పైన తామర పురుగులు అలాగే పురుగు పోతుంది, గ్రోత్ కూడా బాగా వస్తుంది, పక్క కొమ్మలు బాగా వస్తాయి. మనకు హెర్క్యులస్ అనేది తెల్లదోమ అలాగే థ్రిప్స్ పోతుంది, చెట్టు కూడా బాగా కలర్ వస్తుంది అన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్లో ఏ రైతైనా కూడా స్ప్రే చేయాలనుకుంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఎందుకు అని అడుగుతూ ఉన్నారన్న రైతులు, ఇంత పెద్ద రేటు మందు ఎందుకని అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనము చిన్న చిన్న మందులు కొడుకుంటే 5-6 వేలు అవుతుంది, ఇది ఒకటేసారి కొనేసి కొడితే ఇంకా చాలా బాగుంటుంది కదా, మనకి బింగి క్లీన్ అవుతుంది అని క్లియర్. ఎక్కువ రోజు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా రైతులు ముందు అంటే తెలియని రైతులు చాలా మంది మిరపని అనేది సాగు చేస్తున్నారు, కొత్తగా పెట్టుకున్న రైతులకు మీ సలహా ఏం చెప్తారు? కొట్టుకోవచ్చు, వాళ్ళు కొట్టుకుంటే బాగుంటుంది, స్ప్రే చేసుకుంటే పక్క కొమ్మలు బాగా వస్తాయి, ఇగుళ్ళు వస్తాయి, చాలా బాగుంటుంది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్నా.